Kendra Manav Vanarula Shaka, Mantrivarulu, Sahachara Mantrivarulandaru, mari vari samakshamlo ee yokka jatiya vidya vidhananni ee desha prajalaku ivvadam jarigindi. సుమారు సుదీర్ఘ విరామం తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఒక జాతీయ విద్యా విధానాన్ని గౌరవకస్తారి నేతృత్వంలో తయారు చేసి మరి దాని మీద ఆ ముసాయిదా విద్యా విధానం మీద అన్ని రాష్ట్రాల అభిప్రాయాన్ని సేకరించిన తర్వాత క్రోడీకరించి ఈ యొక్క డాక్యుమెంట్ను రిలీజ్ చేయడం జరిగిందని సంగతి కూడా మరి గుర్తు చేస్తూ దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 మీద గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొస్తూ గత 2 సంవత్సరాల కాలంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, వ్యవస్థాపక మార్పులు కానివ్వండి, గుణాత్మకమైన మార్పులు కానివ్వండి, అర్జునిగా ఈరోజు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఎన్ఈపి 2020 మీద అధికారులతో సుదీర్ఘమైన సమీక్షలు నిర్వహించడం జరిగింది. సమీక్షలు నిర్వహించిన తర్వాత కొన్ని అంశాలు ప్రధానంగా ఈ యొక్క పూర్వ ప్రాథమిక విద్య ఇంతవరకు మన దేశంలో లేని విషయం, అది కేవలం ప్రైవేట్ విద్యా సంస్థలకు మాత్రమే పరిమితమై ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాల వారికి, అణగారిన వర్గాల వారికి ప్రభుత్వం పాఠశాలల మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలతో ప్రభుత్వం పూర్వ ప్రాథమిక విద్యను అధికారికంగా గుర్తిస్తూ దానికి సంబంధించినటువంటి ఈ యొక్క సంస్థాగత మార్పులు ఏ విధంగా తీసుకురావాలనే విషయం మీద ఎన్ఈపి 2020లో ఇచ్చినటువంటి అనేకమైన సూచనలు సలహాలను కలిగి ప్రభుత్వం ఆమోదించింది అనే సంగతిని కూడా సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. ఈ యొక్క పూర్వ ప్రాథమిక విద్య సంబంధించినటువంటి ఈ 10+2 విద్యా విధానం నుంచి 5+3+3+4 అనే విషయం మీ అందరికీ తెలుసు. ఏ విధంగా లెర్నింగ్ పావర్టీస్ ఈ రాష్ట్రంలో నెలకొన్నాయో అది అందరికి తెలిసిన విషయమే. అనేక రిపోర్ట్లు, ఐషియా రిపోర్ట్ కానివ్వండి, ఇతర మరి జాతీయ స్థాయిలో నిర్వహించినటువంటి సర్వేలు కానివ్వండి, ఈ విషయాన్ని చాలా స్పష్టంగా అనేక దఫాలుగా దీని గురించి తెలియజేయడం జరిగింది. మనం ప్రధానంగా ఈ యొక్క ఫౌండేషన్లని అండ్ యూనివర్సిటీ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని ఎన్నికటువంటి చెప్పడం జరిగింది. ఈ ఎఫ్ఎల్ఎన్ గురించి ముఖ్యంగా పూర్వ ప్రాథమిక విద్య ఏ విధంగా తీసుకురావాలి అనే దాని మీద ఈ అంగన్వాడీ సెంటర్స్ను అనుసంధానం చేస్తూ PP1 PP2 తర్వాత ఈ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఏ విధంగా ఫౌండేషన్ స్కూల్స్లో మరి దాన్ని బలోపేతం చేస్తూ స్పెషలిస్ట్ టీచర్స్తో చదువు చెప్పించాలి, ముఖ్యంగా గుణాత్మకమైన విద్యను అందించాలి అనే విషయం మీద చాలా సుదీర్ఘంగా ఆ యొక్క ఎన్ఈపి 2020 డాక్యుమెంట్ చర్చించడం జరిగిందనే సంగతి కూడా మీ అందరికీ తెలిసిన విషయం. దానికి సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్ కూడా ఈరోజు మీ అందరికీ నేను ఇదివరకే ఉత్తర రూపంలో మీ అందరికీ అది అందించడం జరిగింది. దాని మీద ఏ విధంగా ముందుకు పోవాలి అనే విషయం మీద ఈరోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మరి చాలా డీటెయిల్గా ప్రెజెంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రెజెంటేషన్స్లో ఇప్పుడున్న పరిస్థితులు, దీని యొక్క ఆవశ్యకత, ఈ యొక్క ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ఎందుకు, దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి, దాని ద్వారా ఏ విధమైనటువంటి ఫలితాలను సాధించగలం, ఏ విధంగా విద్యార్థుల్ని 21st సెంచురీ స్కిల్స్లో తరఫీదు ఇవ్వగలం, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఒక బలమైన పునాది వాళ్ళకు అందిస్తే వాళ్ళు దాని మీద ఏ విధంగా వాళ్ళ యొక్క భవిష్యత్తును నిర్మించుకోగలరు అనే విషయాల మీద మనం ఈరోజు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం.
రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల కాలంలో విద్య వ్యవస్థలో చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు మనందరం పలు దఫాలుగా చర్చించుకోవడం జరిగింది. శాసన మండలిలో కానివ్వండి, అట్లాగే మనం అనేక పది దఫాలుగా కొన్ని సమీక్షలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఆ విషయంలో కానివ్వండి, ప్రధానంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం నాడు నేడు పూర్తిగా పాఠశాల రూపురేఖలు మార్చే యొక్క కార్యక్రమం 3,600 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తున్నాం, చేశామని చెప్పడానికి కూడా ఈ సందర్భంగా ఆనందిస్తా ఉన్నాను. మీ అందరికి తెలిసిన విషయం సుమారు 15,715 స్కూళ్ళు ప్రాథమిక పాఠశాల నుంచి ప్రాథమిక ఉన్నత పాఠశాలలు అన్ని కూడా మొదటి దఫ 3,600 కోట్ల రూపాయలతో ఒక నూతన ప్రక్రియ సామాజిక కాంట్రాక్టింగ్ సోషల్ కాంట్రాక్టింగ్ అనే కాన్సెప్ట్ ఫస్ట్ టైం మరి తీసుకొస్తూ పేరెంట్ కమిటీస్ కు ఈ యొక్క బాధ్యతను అప్పచెప్తూ వారి ద్వారా వారి పార్టిసిపేషన్ తోటి స్కూల్ బాగుపడితే వాళ్ళు ప్రత్యేకమైన మరి భాగస్వాములు అయితేనే ఈ స్కూళ్ళు వాళ్ళకు నచ్చే విధంగా పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో అందించగలమనే ఆలోచనతో ఈ యొక్క కమ్యూనిటీ కాంట్రాక్ట్ ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తద్వారా చక్కటి ఫలితాలు వచ్చాయి. దానికి ఉదాహరణనే పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ వాళ్ళు ఈ యొక్క నాడు నేడు కార్యక్రమం చక్కటి కార్యక్రమం. మేము కూడా ఈ నాడు నేడు కార్యక్రమాన్ని అమలు చేస్తాం యాజ్ ఇట్ ఇస్ గా. కానీ ఒక సప్తమిటీ వేస్తూ ఈ నాడు నేడులో మనం వాడినటువంటి ఎస్పీఎంఎస్ ఈ స్కూల్ ట్రాన్స్ఫర్మేషన్ మార్కెట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఎండ్ టు ఎండ్ సాఫ్ట్వేర్ పూర్తిగా పారదర్శకంగా 13 జిల్లాల్లో ఏ విధంగా ఏ స్కూళ్ళు ఏ ఐటమ్స్ లో ఎంత ప్రోగ్రెస్ చేస్తున్నాం అని పారదర్శకంగా జవాబుదారితనంతో అవినీతి రహితంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి పరిస్థితుల్లో ఆ సాఫ్ట్వేర్ మాకు కావాలని చెప్పి అధికారికంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు ప్రాణపూర్వకంగా మనకు రాసి వారి ఎంత కాకుండా పోయిన జూన్ మాసంలో వాళ్ళ టీం ఒకటి అధికారులందరూ సెక్రటరీ డైరెక్టరు తర్వాత సెక్రటరీస్ ఉన్నత అధికారుల ఉద్దేశం నుంచి మన రాష్ట్రాన్ని సందర్శించిన పరిస్థితులు కూడా ఒకసారి ప్రకటిస్తాం. వచ్చి ఆ స్కూల్స్ అన్ని చూసి చాలా సంతోషపడ్డారు, చాలా ఆశ్చర్యానికి కూడా పోయారు. అంత స్కూల్ వాళ్ళు అంత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అంత పక్కన పనికి చేయడం ప్రతి స్కూల్లో మనం చేసినటువంటి పని కాంపెనెంట్స్ ఏమైతే ఉన్నాయో అన్ని మేము యథావిధిగా మేము కూడా అమలు చేస్తాం. మా ముఖ్యమంత్రి గారు చెప్పారు అని చెప్పి మరి కేటీఆర్ వారు కూడా నాకు మాట్లాడాలని చెప్పి ప్రయత్నం చేశారు. మరి అందుబాటులో రాలేదు ప్రతి ఒక్క పరిస్థితుల్లో మరి సందేశాన్ని పంపించడం జరిగింది. అది చాలు మనం ఈరోజు ఏ విధంగా మనం ఈ యొక్క నాడు నేడు కార్యక్రమం మంచి ఫలితాలు ఇస్తూ ఇంకా సాచ్యురేషన్ మోడ్లో అంటే ఫేజ్ 2 ఫేజ్ 3 కింద దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోతూ సుమారు 15,000 కోట్ల రూపాయలు అంటే ఈ యొక్క ఎన్డీపీ 2020లో భాగంగా ఫౌండేషన్ స్కూల్స్ నిర్మాణాన్ని కూడా చేపట్టి మరి తీసుకుంటే అడిషనల్ క్లాస్ రూమ్స్ 1,000 అడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా నిర్మాణం చేయాల్సినటువంటి పరిస్థితుల్లో వీటన్నిటి కలుపుకొని సుమారు 15,000 కోట్ల రూపాయలు 3 దఫాలుగా ఖర్చు చేసే మరి విషయాన్ని కూడా మీ ముందుకు తీసుకొస్తూ దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆమోదం తెలిపారని చెప్పి కూడా తెలియజేస్తాము.